జాగ్రఫీ పుస్తకం అవగాహన చాప్టర్ ఒక ముఖ్యమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ ప్రపంచ మానవ ఆర్థిక భూగోళ శాస్త్రం హ్యూమన్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ దీనికి సంబంధించినటువంటి సమాచారంలో మనం మూడు భాగాలుగా తీసుకుంటూ వచ్చాం ఒకటి వ్యవసాయ రంగం పశుపోషణకు సంబంధించినటువంటి ఒక రంగం రెండవది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలు పారిశ్రామిక ప్రాంతాలు అనేటటువంటి రెండవ విభాగంగా ఇక మూడవ ముఖ్యమైనటువంటి విభాగంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన రైలు మార్గాలు రెడ్డు మార్గాలు జల మార్గాలు వాయు మార్గాలు అనేటటువంటి అంశాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది ఇందులో ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఒకసారి చూడండి మీరు వ్యవసాయం అన్నటువంటి టాపిక్ ఇండియాకు రిలేటెడ్గా ఒకసారి చూడండి మనం మనం వరి పంటలో మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రథమ స్థానం అని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాం దాన్ని మనం ప్రపంచానికి కూడా యాడ్ చేసుకుంటూ చదువుతూ ఉంటాం మామూలుగా దానికి సంబంధించినటువంటి ఏ పంట ఇక్కడ పండుతూ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ స్థానాలు ఉన్నటువంటి దేశాలే ఉన్నాయి ఇవి కాకుండా పశుపోషణ వృత్తిగా కలిగినటువంటి కొన్ని సమాజాలు కొన్ని ముఖ్యమైనటువంటి పశుజాతులు పశుపోషణ చేస్తున్నటువంటి ఆదిమ తెగలు ఎక్కడ ఉన్నారు వారి యొక్క సంచారం ఏ ఏ ప్రాంతాల్లో సాగుతుంది అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అది ఒక వర్షన్ అయితే రెండవది పశుపోషణ అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రధాన పంటలు ప్రపంచ విస్తరణ ప్రధాన ఖనిజాలు విస్తరణ ఒక్కసారి ఇక్కడ అవుదాం ప్రధాన ఖనిజాలకు విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు అతి ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఇనుము బొగ్గు ముడిచమురు బంగారం వజ్రాలు కొన్ని ముఖ్యమైనటువంటి ఖనిజాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి ఏ ఖండాల్లో ఏ దేశాల్లో దీన్ని బేస్ చేసుకుంటూ ఖచ్చితంగా పరిశ్రమలు ఉంటాయి సాధారణంగా పరిశ్రమలకు అక్కడ దొరుకుతున్నటువంటి ఖనిజాలకు అవి నా భావ సంబంధం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి సంబంధించి మనం విభిన్నమైనటువంటి పరిశ్రమలు ఉత్పత్తిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశాలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పారిశ్రామిక పట్టణాలు అనేటటువంటి సమాచారాన్ని కూడా మనం తీసుకున్నాం ఇందులో స్పెసిఫిక్గా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రేట్ లేక్స్ చుట్టూ ఉన్నటువంటి వాటి మీద ప్రశ్నలు బాగా అడుగుతున్నాయండి ఏ సరస్సు వద్ద ఏ పట్టణం ఏ పారిశ్రామిక పట్టణం కలదు అక్కడ ఉన్నటువంటి డెట్రాయిట్ వరీ వెరీ ఇంపార్టెంట్ అండి చికాగో గ్యారీ ఇంకా అక్కడే ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉన్నటువంటి బోస్టన్ న్యూయార్క్ ఈ సమాచారం అంతా తీసుకున్నాం దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రైలు మార్గాలు రోడ్డు మార్గాలు అన్నీ కూడా చూడండి పొడవేటువంటి రోడ్డు మార్గం ఎక్కడుంది ఉంది ప్రపంచంలోనే అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డు మార్గాలు ఏమున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాలువలు కీర్ కాలువ పనామా కాలువ సుయేజ్ కాలువ ముఖ్యమైనటువంటి కాలువలు ఎక్కడ ఉన్నాయి ఓర్గా డాన్ కాలువ స్టాలిన్ కాలువ మ్యాప్ ద్వారానే కాకుండా వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చార్ట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఇందులో మనం తీసుకున్నటువంటిది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఓటరేవు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో అతి ముఖ్యమైనటువంటి ఓటరేవులు అవి ఎక్కడుంది దాని యొక్క ఉనికి ఎక్కడా దాని యొక్క ప్రత్యేకత ఏమి ఉన్నాయి ఇవే కాదండి ప్రపంచంలో ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా మనం చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది ప్లస్ వాటిని ఇంకా మనం లొకేషన్ తెలుసుకోవడానికి ఒక ప్రపంచ పటంలో వాటి కూడా మనం ఆ ఓటరేవులన్నిటిని కూడా చూపించడం జరిగింది ఇదే కాకుండా ఈ చాప్టర్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటిదంటే ప్రపంచ జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి ఖండాల వారిగా జనసాంద్రత జనాభా పెరుగుదల రేటు జనన మరణ రేటు లింగ నిష్పత్తి ఇలాంటి అంశాలన్నిటి కూడా మనం అంతేకాకుండా జనాభాను జనాభా రీతులను చెప్పేటటువంటి సిద్ధాంతాలు ఆ చెప్పినటువంటి శాస్త్రవేత్తలు ప్రస్తుతం మన దేశం వాళ్ళు చెప్పినటువంటి ఏ దశలో ఉంది అనేటటువంటి వాటిని కూడా వివర వివరణాత్మకంగా కూడా మనం ఈ యొక్క ప్రపంచ జనాభా అన్నటువంటి అధ్యాయంలో మాట్లాడుకోవడం జరిగింది మైగ్రేషన్ నికర వలసలు ఎక్కడెక్కువగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకున్నాం సో ఫ్రెండ్స్ మొత్తం ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ సంబంధించినటువంటి ట్వంటీ వన్ చాప్టర్స్ ఎలా చదవాలి వాటికి సంబంధించినటువంటి ప్రశ్న విధానం ఎలా వస్తుంది మనం ఈ యొక్క జాగ్రఫీని బొమ్మల ద్వారా చార్ట్స్ ద్వారా మరింత అర్థవంతంగా మరింత సమగ్రంగా చదవడమే మన ఉద్దేశం దానికోసమే మా విన్నర్స్ టీం తపన ఏదప్పటికీ మీ విజయాన్ని కోరుకునేటటువంటి మన విన్నర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్